నమస్తే, దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు నటి కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మాట్లాడితే ఖచ్చితంగా కూటమి వచ్చేస్తుంది, నో డౌట్ అనేది మీ సైడ్ నుంచి వస్తుంది. సో కూటమి నిజంగా వస్తుంది అని అంటున్నారా, ఖచ్చితంగా అంటారా? కష్టపడ్డాం, గ్రౌండ్లో చూసాం, తెలుస్తుంది, జనాల నాడి తెలుస్తుంది, ఆ అక్క నాడి తెలుస్తుంది, అమ్మ నాడి తెలుస్తుంది. ఇచ్చాపురం నుంచి అప్ టు ప్రతి ఏరియా కూడా, ప్రతి ఇంటికి కూడా 6 నెలల నుంచి తిరుగుతున్నాం. వాళ్ళ కష్టాలు చూస్తున్నాం, బాధలు చూస్తున్నాం, రోడ్లు చూస్తున్నాం. వాళ్ళు 3,000 వేస్తుంటే మన దగ్గర 10,000 లాగేస్తున్నారని చూస్తున్నాం. అమ్మ ఒడి వేస్తుంటే మన దగ్గర లాగేస్తున్నారని చూస్తున్నాం. మందుబాట్లు 300 అయితే 1,000 రూపాయలు లాగేస్తున్నారని చూస్తున్నాం. అన్ని డబ్బులు దాచుకుంటున్నారు బాబు. మా రోడ్లు బాగులేవు, నడువులు ఇరిగిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, మాకు ఎంత నరకయాతన అనిపిస్తున్నాము. ఒక్క ఓటు అన్నాడు, ఒక్కసారి అన్నాడు, మమ్మల్ని నాశనం చేసేసాడు. ఆ చంద్రబాబు నాయుడు రావాలి. రాష్ట్రం ఏంటో తెలియదు, మాకు రాజధాని ఏంటో తెలియదు, మా పిల్లలు ఏ పరీక్షలో ఏం రాయాలో తెలియదు, రాజధాని ఏం రాయాలో తెలియకపోయే పరిస్థితి ఎంతోమంది ఫెయిల్ అయిపోయారు అని చెప్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే మతిపోయింది. ఒకరు రాజధాని విశాఖపట్నం రాశారంటే ఫెయిల్ అయిపోయారంట, ఒకరు అమరావతి రాస్తే ఫెయిల్ అయిపోయారంట, ఒకరు వచ్చి కర్నూలు రాస్తే ఫెయిల్ అయిపోయారంట, ఆమె రాజధాని హైదరాబాద్ రాస్తే బాస్ అయ్యారంట. రాజధాని మా రాష్ట్రం అయిపోయింది మాది. హైదరాబాద్ రాస్తే పాస్ అయ్యారంట, ఎందుకంటే 2024 జూన్ 2 దాకా హైదరాబాద్ ఉంది కాబట్టి, ఆ లెవెల్లో నిజ గ్యాట్స్ అప్ తెలివైనవాళ్ళు కాబట్టి హైదరాబాద్ అని రాశారు. అంటే మన రాష్ట్రాన్ని అలా నడుపుతున్నారు. పోలవరం కట్టారని రాయాలా, పోలవరంలో దోచుకున్నారని రాయాలా, ఇలా ఓటెయ్యాలా, ఆయన సంబరాలు రాంబాబు ఎంతసేపు డ్యాన్స్ వేయడానికి సరిపోద్దని రాయ చెప్పాలా, ఆయన మొత్తం 13 లక్షల కోట్లు తెచ్చి, మొత్తం 13 లక్షల కోట్లు తెచ్చినట్టు అమర్నాథ్ గారు ఎవరో గురువాడు అమర్నాథ్ అని అన్నాడు. 13 లక్షల కోట్లు అంటే ఏంటి అని అడిగితే, నాకేం తెలియదు, కోట్లు 13 లక్షలు, అది ఏమైనా ఉంటే సీఎం గారు తీసుకుంటాడు. అసలు నువ్వు భారీ పరిశ్రమ మంత్రివే కదా, నువ్వు ఎందుకు వెళ్ళలేదు దావుద్దు అంటే, నేను ఇది వెళ్దాం అనుకున్నాను, మా సార్ వద్దన్నారు అన్నాడు.